हाय फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो मनम पॉट नेक परफेक्ट एला कट चेसुकोनी दानिकी मनम इलांटी ब्लौज वच्चिनप्पुडु इलागा मनकि एदैना पर्लेदु ब्लौज की मैच अयेलागा दानि पाइपिंग एला वेसुकोवाली पॉट नेक की अनेदी वीडियोलो चूपिस्तानु। फस्ट वच्चेसि मनम लाइनिंग कट चेसुकुंदाम। लाइनिंग कट चेसुकुन्न तर्वात दानि ब्लौज मीद पेट्टुकोनी कट चेसुकोनी पाइपिंग की ई सिल्वर क्लॉथ अनेदी वाडुकुंदाम। ओके फस्ट ब्लौज नि फोल्ड चेसुकुंदामु। इदे लाइनिंग अन्नमाट वाशेसी पेटेसुकुन्नानु। किंदि वैपु ई विधंगा स्ट्रेट गा कट चेसुकुन्नानु अन्नमाट। इप्पुडु वच्चेसी मनं किंदि वैपु मार्जिन अंटे मनं स्टिचेस लोकी फोल्ड चेस्तां कदा मडत पट्टी, आ पट्टी कनेसी मनं इट्लागा ओक लाइन मार्जिन अनेदि वेसेसुकुंदां फस्ट। ओकेना ई विधंगा फस्ट वच्चेसी मनं बॉडी विड्त तीसुकुंदां। इदि वच्चेसी 38 साइज ब्लौज अन्नमाट। 38 అంటే మనకి 9 1/2 ప్లస్ 2 యాడ్ చేసుకొని మనం 11.5 ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకుందాము। ఈ విధంగా ఇట్లా మార్క్ వేసేసుకున్న తర్వాత నిలువు వచ్చేసి మనకి 15 ఇంచులు అన్నమాట। 15 ఇంచులు అంటే ప్లస్ 1 యాడ్ చేసుకొని మనం దీన్ని 16 ఇంచులు మార్క్ చేసుకోవాలి। కింది వైపు 1/2 ఇంచు, పై వైపు ఒక 1/2 ఇంచు అన్నమాట। మీరు స్టిచెస్ లోకి ఎంత అయితే కుడతారో అంత మాత్రం 1 ఇంచు పెంచుకోవచ్చు, లేదంటే 7 పాయింట్స్ కూడా పెంచుకోవచ్చు అన్నమాట। మనం స్టిచెస్ లోకి ఎంత తొక్కిస్తామనే దాన్ని బట్టి మనం దీన్ని ఈ ఎక్కువ అనేది తీసుకుంటే సరిపోతుంది। 15 ఇంచులు కరెక్ట్ పొడవు అన్నమాట। దానికి మనం ఒక 7 పాయింట్స్ 10 పాయింట్స్ అనేది మనం సెంటీమీటర్స్ అనేది పెంచుకోవాలన్నమాట। ఓకేనా। ఈ విధంగా నడుం పొడవు, చెస్ట్ విడ్త్ ఈ విధంగా కొలుచుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆర్మ్ హోల్ షోల్డర్ మార్క్ చేసుకుందాము। ఇప్పుడు వచ్చేసి మనం చంక డ్రా చేసుకుందాము। చంక వచ్చేసి 6 ఇంచులండి। ఓకేనా। 38 సైజ్ వాళ్ళకి మినిమం 6 ఇంచులు పెట్టుకోవాలి। 6 ఇంచులు చంక తీసుకున్నామా, దీంట్లో నెక్ విడ్త్ వచ్చేసి 2.5 మార్క్ చేస్తున్నాను, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు మార్క్ చేస్తున్నాను అన్నమాట। మనం వచ్చేసి పాట్ డీప్ గా పెట్టుకుంటున్నాం కాబట్టి మీరు ఇంకా 32 34 36 ఇలాగా ఉన్నప్పుడు 2 ఇంచులే పైన మార్క్ చేసుకొని కింది వైపు వచ్చేటప్పటికి డీప్ గా మార్క్ చేసుకోండి। ఓకేనా। ఇక్కడ 2.5 పెట్టుకున్నాం కదా, నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచులు మార్క్ చేసుకుందాము। ఇక్కడ వచ్చేసి కూడా 2.5 నే ఇట్లాగా బాక్స్ వేసేసుకొని వీటిని ఇట్లాగా కలిపేసుకుందాము। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆర్మ్ హోల్ కూడా డ్రా చేసేద్దాం మనం। ఈ విధంగా డ్రా చేసి మనం ఆర్మ్ హోల్ తర్వాత మనం నెక్ అనేది మార్క్ చేసుకుందాము। ఇట్లాగా డ్రా చేసుకున్నాం కదా, పార్ట్ వచ్చేసండి మనం దీని విడ్త్ కంటే కూడా మనం డీప్ గా ఇలా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట। ఓకేనా। పై నుంచి ఇక్కడే ఉండాలి మార్కు, కానీ కింది వైపు మాత్రం మనం ఇక్కడ నుంచి ఎంత డీప్ గా అయినా వెళ్ళొచ్చు। ఓకేనా। ఈ విధంగా ఇది వచ్చేసి మనకి పాట్ షేప్ లో రావాలి। పైన వచ్చేటప్పటికి ఒక 1/2 ఇంచ్ ఇట్లా స్ట్రెయిట్ గానే రావాలి। దాని తర్వాత ఇలాగ వంపు తీసుకొని మనం బయట వైపుకి ఇట్లాగా డ్రా అనేది చేసుకోవాలన్నమాట। ఓకేనా। మనకి ఇంకా డీప్ గా లోపలికి రావాలి అనుకుంటే దీన్ని ఇంకా కూడా మీరు వంపు చేసుకోవచ్చు। ఈ విధంగా మనకు ఒద్దు లైట్ గానే కావాలనుకుంటే కొంచెం బయటికి మనం ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు। ఓకే। మనం వచ్చేసి ఈ లైన్ లోనే వెళ్దాము। మీకు మరి లోపలికి పాట్ అనేది లోపలికి రావాలి అనుకున్నప్పుడు లోపలికి తీసుకోవచ్చు, ఇంకా కొద్దిగా కూడా ఇంకా కొంచెం ఇట్లా మనకి ఎంత కావాలనుకుంటే అంత లోపలికి ఈ డీప్ అనేది చేసుకోవచ్చు అన్నమాట। ఓకేనా। ఇక్కడ నుంచి ఇంత విడ్త్తో మనకి థ్రెడ్స్ వేసుకుంటాం కాబట్టి మనకి ఎంత దగ్గరగా కావాలనుకుంటే అంత దగ్గరగా ఈ వంపుని తీసుకోవాలి। ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్ వరకు కదల్చకుండా 1/2 ఇంచ్ తర్వాత నుంచి మీరు ఈ వంపుని అనేది తీసుకుంటే ఈ పార్ట్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట। ఓకేనా। ఇప్పుడు వచ్చేసి ఈ పార్ట్ ని మనం ఫస్ట్ లైన్ ఎక్కడైతే డ్రా చేసుకున్నామో దాంట్లో చేసుకుందాము। మీకు అర్థం అవడానికి మీకు డీప్ పార్ట్ కావాలి అనుకుంటే ఈ విధంగా ఎన్ని ఎంత లోపలికైనా కూడా దీన్ని తీసుకొని ఈ డూమ్ షేప్ అయితే మాత్రం ఇలాగే ఉంచుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి వంపుని మనం కొద్ది కొద్దిగా లోపలికి చేసుకోవచ్చు అన్నమాట। ఓకేనా। ఈ విధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని కట్ చేసుకుందాము యాజ్ ఇట్ ఇస్ గా। ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడే మనము ఇక్కడ కట్ చేసుకున్నాం అన్నమాట। ఓకేనా। ఇప్పుడు దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకుందాము। ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకున్నాం అన్నమాట చుట్టూతా కూడా। ఓకేనా। ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం పైపింగ్ కోసం సిల్వర్ క్లాత్ అనుకున్నాం కదా,
ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకోవాలి స్ట్రెయిట్ పీస్ కాకుండా ఇట్లా కాకుండా మనం ఇట్లాగా క్రాస్ గా కట్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి మనం ఒక 1 ఇంచ్ వెడల్పుతో తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఏమన్నా ఇలాగా వంపుగా ఉంటే దాన్ని మనం ఫస్ట్ స్ట్రెయిట్ గా క్రాస్ గా పర్ఫెక్ట్ కట్ చేసుకొని దాని తర్వాత 1 ఇంచ్ గ్యాప్ తో ఈ పీసెస్ అన్నిటిని కూడా మనం కట్ చేసుకుందాం ఈ విధంగా ఫ్రెండ్స్ మనం రెండు క్రాస్ పీసెస్ లెంతీగా తీసుకున్నాం అన్నమాట 1 ఇంచ్ వెడల్పుతో చాలండి ఎక్కువే మక్కర్లేదు 1.1 అంతే అంతకంటే అవసరం లేదన్నమాట ఈ విధంగా తీసుకున్న తర్వాత స్టిచింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ అండి ఈ విధంగా మనం ఈ పీసెస్ ని ఈ విధంగా క్రాస్ గా యాడ్ చేసుకోవాలి మందం అనేది రాకుండా ఈ విధంగా క్రాస్ యాడ్ చేసుకొని వీటిని ఇట్లాగా ఎక్స్ట్రా పీసెస్ ని కట్ చేసుకోవాలి ఈ పీసెస్ కూడా ఒకే వైపు కుండకుండా రెండు పీసెస్ ని మనకి ఇట్లాగా ఫ్లాట్ గా వచ్చేస్తుందండి ఈ పీసెస్ ని మనం ఎటు వైపు పీస్ ని అటు వైపుకి ఇది రెండిటిని ఇట్లాగా సెపరేట్ చేసుకొని వీటిని నెయిల్ తో ఇట్లాగా టైట్ ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ మందం రాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఈ పీస్ ని స్టార్టింగ్ కొద్దిగా ఇట్లాగా స్ట్రెయిట్ గా కట్ చేసి ఒక వైపు ఇట్లాగా మార్చుకోవాలి ఓకేనా కొద్దిగా మార్చుకోవాలి మనం వేసే కుట్టు చివరగా రావాలి ఈ మధ్యలో రాకూడదు మనం మార్చాం కదా ఈ సెంటర్ వేయకుండా ఇక్కడ మనం చివరగా వేసుకుంటూ రావాలన్నమాట మొత్తం పీస్ నంతా కూడా ఇదే మాదిరి మనం మడత వేసేసుకోవాలి ఈ విధంగా అండి మనం అంతా కూడా ఒక చివర ఇట్లాగా మడిచి కుట్టేసుకున్న తర్వాత మనం ఈ లైనింగ్ ని అటాచ్ చేసుకోవాలి మీకు పైపింగ్ వద్దు అనుకున్నారు అనుకోండి సారీ క్లాత్ కి తిరగేసుకోవచ్చు డైరెక్ట్ మీరు సారీ క్లాత్ మీద సెంటర్ గా ఇట్లా పట్ చేసుకొని ఒక పాదమంత విడ్తుతో మొత్తం కూడా మనం దీన్ని ఇట్లా కుట్టి వేసేసి ఎక్స్ట్రా క్లాత్ నంతా కట్ చేసి గాట్లు పెట్టుకొని తిరగేసి లేస్ లాంటిదైనా అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట మనం పైపింగ్ అనుకున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ గా అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ ఓకేనా వీటిని అన్నిటిని సమానంగా పట్టుకొని అటాచ్ చేసుకుందాం ఫస్ట్ ఈ విధంగా మనం పర్ఫెక్ట్ గా పెట్టేసుకున్న తర్వాత మొత్తం అంతటిని కూడా అటాచ్ చేసుకుందాము మనమైతే ఇది మనకి ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంది కాబట్టి మనకి లైనింగ్ ఎక్కడ ఉంది అనేసి మనకు తెలుస్తుంది కదా కాబట్టి నేను పై నుంచి యాడ్ చేసేస్తాను మీకు ఎలా వీలైతే మీరు ఆ విధంగా అటాచ్ చేయండి ఓకేనా పర్ఫెక్ట్ గా అటాచ్ చేయడానికి ట్రై చేయండి కొంచెం కూడా దేన్ని లాగొద్దండి ఓకేనా ఈ విధంగా మొత్తం ని కూడా మనం ఫస్ట్ అటాచ్ చేసుకుందాము ఈ విధంగా అండి మనం ఎక్స్ట్రా అంతా కట్ చేసి పెట్టేసుకున్నాం అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఈ పైపింగ్ ని మడిచినది ఇటువైపు ఉండాలి ఫ్లాట్ ఉంటుంది కదా మడవకుండా ఉన్నది దాన్ని మనం ఈ విధంగా పెట్టుకొని ఒక పాదమంత విడ్తులో కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఈ వంపు ఎలా వెళ్తే మనం ఈ పట్టీని అలాగా కరెక్ట్ గా పెట్టుకుంటూ నెక్ తో సమానంగా దీని మనం ఈ విధంగా టర్న్ చేసుకుంటూ రావాలన్నమాట ఈ వంపులో ఒకటి మనం జాగ్రత్తగా పెట్టుకుంటూ వస్తే చాలండి మిగతా చోటంతా ఏమంత ఇబ్బంది ఏమీ ఉండదు ఈ విధంగా మనం మొత్తం నెక్ చుట్టూతా కూడా పాదమంత విడ్తుతో కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చాం కదా దీనికి మనం మొత్తం కూడా 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ లో ఇట్లాగా టాకాస్ వేసుకోవాలి అప్పుడు మనకి పాట్ అనేది బాగా తిరిగి మనకి పైపింగ్ కూడా బాగా వస్తుందన్నమాట మనకి అన్ని చోట్ల వంపులే ఉన్నాయన్నమాట ఈ పాట్ కి కాబట్టి మనం దీన్ని ఈ విధంగా టాకాస్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనం మొత్తం టాకాస్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ అంతా కూడా మనం దీని లోపలికి ఉంచుకోవాలి థ్రెడ్ పైపింగ్ పైపింగ్ లోపలికి థ్రెడ్ పైపింగ్ కాదు కాబట్టి మనకి ఇక్కడ మందం రావాలి అంటే క్లాత్ అంతా కూడా మనం ఈ సిల్వర్ క్లాత్ వైపు మడత వేసేసుకొని దీన్ని మనం టైట్ గా పట్టుకోవాలి ఈ విధంగా ఓకే మనకి ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా మనం దీన్ని పట్టుకోవచ్చు అన్నమాట లూజ్ కావాలనుకుంటే ఇలాగ లూజ్ వదులుకోవచ్చు లేదు మనకి సన్నగా కావాలనుకుంటే టైట్ గా పట్టుకోవచ్చు అన్నమాట ఈ మాదిరిగా పట్టుకుంటూ మనం ఈ పైపింగ్ అంతా కూడా ఇట్లాగ ఫోల్డ్ చేసుకుంటూ మడుచుకుంటూ టైట్ గా పట్టుకుంటూ కుట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఫాస్ట్ గా అయితే అవదండి స్లోగానే అవుతుంది
మనం కొద్ది కొద్ది దూరం మాత్రమే పట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా మనకు ఆ క్లాత్ అనేది లోపల ఉన్నప్పుడే మనకు మందం అనేది వస్తుంది లేకుంటే రాదన్నమాట ఓకేనా నార్మల్ రౌండ్ కి ఎలా వేస్తామో అదే మాదిరి వేయించండి వంపు దగ్గర ఒకటి మనం పర్ఫెక్ట్ గా మార్చుకుంటే చాలన్నమాట పైపింగ్ మీదకి కుట్టు రాకుండా చూసుకోండి ఓకేనా ఈ విధంగా మీరు ఇట్లా ప్రెస్ చేసుకుంటే పక్కన కుట్టు వచ్చేకి ఛాన్స్ ఉంటుందన్నమాట ఓకేనా రౌండ్ గా లేకుండా కొంచెం ఫ్లాట్ చేసుకోగలిగితే మనం ఈ విధంగా అది మనకి పక్కన కుట్టు అనేది వచ్చేస్తుంది పాదం కూడా నీట్ గా వెళ్ళడానికి ఈజీ అవుతుందన్నమాట ఓకేనా ఈ విధంగా చూడండి వంప ఎంత బాగా వచ్చేసిందో ఇదే మాదిరి మనం మొత్తం అంతటిని కూడా ఫినిష్ చేసుకుందాము ఈ విధంగా ఫ్రెండ్స్ మనం చూసారా ఎంత నీట్ గా వచ్చేసిందో పైపింగ్ మనం థ్రెడ్ లాంటిది కూడా ఏం వేయలేదన్నమాట మనం కరెక్ట్ ఈ వంపులో ఇప్పుడు నాడాన్ రెడీ చేసుకుందాం ఇదే సిల్వర్ కలర్ కాని బ్లాక్ కలర్ కాని మనం ఈ సెంటర్ లోకి థ్రెడ్ అనేది రెడీ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుందాము ఈ విధంగా ఫ్రెండ్స్ మనం నాడా రెడీ చేసి పెట్టేసుకున్నాం అన్నమాట మీకు నాడా రెడీ చేయడం రాకపోతే నేను కింద లింక్ ఇస్తాను ఓకేనా రాని వాళ్ళు చెక్ చేసి చూడండి తాడు ఎలా తిరిగేయాలనేది ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా మనం ఎక్కడ నాడా వేసుకోవాలనేసి ఇవి రెండింటిని ఇట్లా దగ్గరగా పెట్టేసుకొని రెండు చోట్ల పాయింట్ చేసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు మనం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలాగ పెట్టేసుకొని రఫ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఓకేనా ఇక్కడ వంపు వచ్చిందో ఆ ప్లేస్ లో ఈ విధంగా మనం రెండు వైపులా కూడా ఈ నాడాన్ అనేది పెట్టేసుకొని లాక్ చేసుకుందాం ఓకేనా ఈ విధంగా